నమస్కారమండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 8వ చాప్టర్ జాతీయోద్యమంలో రాజాజీ ప్రణాళిక, వేవెల్ ప్రణాళిక లేదా సిమ్లా ప్రణాళిక, కేబినెట్ మిషన్ ప్రణాళిక గురించి పార్ట్ 76లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 77లో ప్రత్యక్ష చర్య మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి నేర్చుకుందాం. ప్రత్యక్ష చర్య భారతదేశ చరిత్రలో డైరెక్ట్ యాక్షన్ డేగా దేనిని పేర్కొంటారు? 1946 ఆగస్ట్ 16. భారతదేశ చరిత్రలో డైరెక్ట్ యాక్షన్ డేగా దేనిని పేర్కొంటారు? 1946 ఆగస్ట్ 16. డైరెక్ట్ యాక్షన్ డే రోజు ఏమి జరిగింది? ఒక్కరోజులో జరిగిన మత కల్లోలాల్లో వేల మంది అమాయక ప్రజలు మరణించారు. డైరెక్ట్ యాక్షన్ డే రోజు ఏమి జరిగింది? ఒక్కరోజులో జరిగిన మత కల్లోలాలలో వేల మంది అమాయక ప్రజలు మరణించారు. భారత జాతీయ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1946 సెప్టెంబర్లో. భారత జాతీయ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1946 సెప్టెంబర్లో. ముస్లిం లీగ్ ఎప్పుడు ఈ ప్రభుత్వంలో చేరింది? 1946 అక్టోబర్లో. ముస్లిం లీగ్ ఎప్పుడు ఈ ప్రభుత్వంలో చేరింది? 1946 అక్టోబర్లో. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్కు చెందిన ఎవరు ఆర్థిక మంత్రిగా పనిచేశారు? లియాఖత్ అలీ ఖాన్. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్కు చెందిన ఎవరు ఆర్థిక మంత్రిగా పనిచేశారు? లియాఖత్ అలీ ఖాన్. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్. మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని అట్లీ ఏ ప్రకటన చేశారు? 1948 జూన్ 30లోపు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుంది. 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని అట్లీ ఏ ప్రకటన చేశారు? 1948 జూన్ 30లోపు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుంది. చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఎప్పుడు వచ్చారు? 1947 మార్చిలో. మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఎప్పుడు వచ్చారు? 1947 మార్చిలో. 1947 జూన్ 3న లార్డ్ అట్లీ మౌంట్ బాటన్ ప్రణాళికను బ్రిటిష్ పార్లమెంట్లో చదవడం వల్ల ఈ ప్రణాళిక మరో పేరు ఏమిటి? జూన్ 3 ప్రణాళిక. 1947 జూన్ 3న లార్డ్ అట్లీ మౌంట్ బాటన్ ప్రణాళికను బ్రిటిష్ పార్లమెంట్లో చదవడం వల్ల ఈ ప్రణాళికకు మరో పేరు ఏమిటి? జూన్ 3 ప్రణాళిక. ఈ ప్రణాళికకు గల మరో పేరు ఏమిటి? డిక్కీబర్డ్ ప్రణాళిక. ఈ ప్రణాళికకు గల మరో పేరు ఏమిటి? డిక్కీబర్డ్ ప్రణాళిక. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు నిర్ణయించుటకు వేసిన కమిటీ ఏది? రాడ్ క్లిప్ కమిటీ. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు నిర్ణయించుటకు వేసిన కమిటీ ఏది? రాడ్ క్లిప్ కమిటీ. బ్రిటిష్ పార్లమెంట్ మౌంట్ బాటన్ ప్రణాళికను ఏ చట్టంగా మార్చి ఆమోదించింది? భారత స్వతంత్ర చట్టం. బ్రిటిష్ పార్లమెంట్
మౌంట్ బాటన్ ప్రణాళికను ఏ చట్టంగా మార్చి ఆమోదించింది? భారత స్వతంత్ర చట్టం. బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ ఆరు భారత స్వతంత్ర చట్టాన్ని ఎప్పుడు రాచరికపు ఆమోదాన్ని తెలిపాడు? 1947 జూలై 18న. బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ ఆరు భారత స్వతంత్ర చట్టాన్ని ఎప్పుడు రాచరికపు ఆమోదాన్ని తెలిపాడు? 1947 జూలై 18న. 1947 ఆగస్టు 14న ఏ దేశం స్వతంత్రాన్ని పొందింది? పాకిస్తాన్. 1947 ఆగస్టు 14న ఏ దేశం స్వతంత్రాన్ని పొందింది? పాకిస్తాన్. 1947 ఆగస్టు 15న ఏ దేశం స్వతంత్రాన్ని పొందింది? ఇండియా. 1947 ఆగస్టు 15న ఏ దేశం స్వతంత్రాన్ని పొందింది? ఇండియా. 1947 ఆగస్టు 15 నుండి 1950 జనవరి 26 వరకు ఆరవ జార్జ్ భారతదేశంలో ఏ హోదాలో ఉన్నారు? కింగ్ ఆఫ్ యూకే అండ్ ఇండియా. 1947 ఆగస్టు 15 నుండి 1950 జనవరి 26 వరకు ఆరవ జార్జ్ భారతదేశంలో ఏ హోదాలో ఉన్నారు? కింగ్ ఆఫ్ యూకే అండ్ ఇండియా. భారతదేశ మొట్టమొదటి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. భారతదేశ మొట్టమొదటి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.